ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా స్పష్టంగా కనిపించేది ఏంటి అంటే, జగన్ గారిని టార్గెట్ చేస్తూ చంద్రబాబు గారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, తెలుగుదేశం పార్టీ వర్సెస్ వైసీపీ అన్నట్టుగా రాజకీయాలు నడవడం, రెండు ఈ రెండు బద్ధ శత్రువులైన పార్టీలు, అందులో ఎలాంటి ఆలోచన లేదు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటి అంటే, తెలుగుదేశం పార్టీ ఏదో ఒక రకంగా జగన్ గారి మీద వైసీపీ మీద బురద జల్లి ఆ పార్టీని ఇరుకుని పెట్టడం కోసం రకరకాల పావులు కదుపుతూ ఉంటుంది. రైతులతో కేసులు వేయించడం కానీ, హైకోర్టుకి వెళ్ళడం కానీ, ఇవన్నీ ఈ నేపథ్యంలోనే ఇక్కడ ప్రధానంగా రాజధాని రైతులు ఎవరైతే ఉన్నారో, అమరావతి రైతులు వేసిన ఒక కేసుతో ఇప్పుడు అంటే యాక్చువల్గా కేసు వేసింది అధికార పార్టీ మీద వైసీపీ మీద, కానీ అది రివర్స్లో తెలుగుదేశం పార్టీకే షాక్ తగలబోతుంది అనేది ప్రధానంగా కొంతమంది చేస్తున్న విశ్లేషణ. అదేంటి అనేది ఒకసారి క్లియర్గా చూసుకుంటే కనుక, వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బందులు పెట్టాలనే ఉద్దేశంతోనో కేసు వేశారు, ఇందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ చివరికి ఆ కేసు చంద్రబాబు గారి మెడకు ఎలా చుట్టుకుంటుంది అనే విషయం ఒకసారి చూసుకుంటే కనుక, వాళ్ళు కేసు వేసిన దాంట్లో క్లియర్గా స్పష్టం చేసింది ఏంటి అంటే, భూ సమీకరణ చేసే సమయంలో హామీ ఇచ్చినట్లుగా సిఆర్డిఏ అభివృద్ధి చేసిన ప్లాట్లను మూడేళ్లలో ఇవ్వలేదు అనేది రైతులు పిటిషన్లో పేర్కొన్న అంశం. మరి ఇంకొకసారి చూసుకుంటే, భూ సమీకరణ చేసే సమయంలో ఇచ్చిన హామీ ఏదైతే ఉందో, ఆ హామీ అంటే సిఆర్డిఏ అభివృద్ధి చేసిన ప్లాట్లను మూడేళ్లలో ఇవ్వాలి, కానీ అది ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళు ప్రధానంగా కేసేశారు. అయితే రైతులు వేసిన కేసు ఏదైతే ఉందో అది సమంజసమే, తప్పేం లేదు, అందులో రైతులు తప్పబడడానికి ఏం లేదు. కాకపోతే ఇక్కడ కోర్టులో కేసు వేయమని ఎవరు సలహా ఇచ్చారు, ఇంకా అది అందరికీ తెలిసిన విషయమే. ఇంకా ఇదే టైంలో ఎందుకు రైతుల నుండి బలవంతంగా భూములు లాక్కున్నది, అదే టైంలో కొందరి నుండి భూములు తీసుకున్నదే చంద్రబాబు అనే విషయం అందరికీ తెలియంది కాదు. అప్పట్లో భూములు తీసుకునేటప్పుడు హామీలు ఇచ్చారు ప్రజలకు, చాలా రకాల హామీలు ఇచ్చారు, ఒక రకంగా అవి నెరవేరుద్దామనే ఉద్దేశంతో ఇచ్చారు, లేదంటే ముందు భూములు తీసేసుకుంటే సరిపోద్దు అనే ఉద్దేశంతో ఇచ్చారు. అంటే అవసరానికి ఏదో రకంగా పబ్బం గడిపేసుకుందామనే ఉద్దేశంతో అప్పుడు అలవి కాని హామీలన్నీ ఇచ్చేయడం అప్పుడు పెద్ద సంచలనంగా మారింది. ఇప్పుడు ఇందులో భాగంగానే భూ సమీకరణ చేసిన మూడేళ్లలో అభివృద్ధి చేసిన రెసిడెన్షియల్ అలాగే కమర్షియల్ ఫ్లాట్లను ఇస్తానంటూ అప్పుడు గొప్పగా ప్రకటించారు. సీన్ కట్ చేస్తే 34,000 ఎకరాల్లో ఏ ఒక్కరికి కూడా ఎటువంటి ఫ్లాట్లు ఇవ్వలేదు, అసలు చాలామంది ఫ్లాట్లు ఇవ్వలేదు. సింపుల్గా చెప్పాలంటే రైతుల నుండి భూ సమీకరణ చేసిన చంద్రబాబు తిరిగి వాళ్ళకి అభివృద్ధి చేసిన ఫ్లాట్లు ఇవ్వడానికి ఆయన ఇష్టపడట్లేదు. పైగా భూమి రైతుల నుండి తీసుకున్న చంద్రబాబు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలకు మాత్రం తనకు తోచిన ధరలకు అమ్మేశారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అంటే రైతులు వేసిన కేసుతో చంద్రబాబు గారి ఆ హయాంలో జరిగిన లోపాన్ని బయటపెట్టడంతో పాటు ఆయన చేతకాంతనాన్ని కూడా బయటపెట్టినట్టే అవుతుంది అనేది చాలా క్లియర్గా రాజకీయ పరిశీలకులు బయటపెడుతున్న అంశం. ఎందుకంటే భూములు తీసుకున్నది చంద్రబాబు, హామీ ఇచ్చింది చంద్రబాబు, సో అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వాల్సింది కూడా చంద్రబాబే, అది కూడా మూడేళ్లలో. ఇప్పుడు ప్రభుత్వంలో ఆయన లేడు కదా అంటే ఓకే ఇప్పుడు లేడు, కానీ అది ఎప్పుడు ఇవ్వాలి, మూడేళ్లలో ఇవ్వాలి. మూడేళ్ళు అంటే ఆయన 5 ఏళ్ళు పరిపాలించేశాడు, అయిపోయిందిగా, 3 ఏళ్ళు అయిపోయి 5 ఏళ్ళు అయిపోయింది. సో ఇప్పుడు నిజంగా ఆ కేసు కనుక లోపలికి వెళ్ళి విచారణ జరిగి అన్నీ అయినప్పటికీ తిరిగి ఎవరు మెడకు చుట్టుకుంటుంది అంటే ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనమాట. సో ఇది ఇప్పుడు అమరావతి రైతులతో జగన్ గారి మీద వేసిన కేసు ఇప్పుడు తిరిగి చంద్రబాబు గారి మీద చుట్టుకోబోతుంది అనేది ఇప్పుడు రాజకీయ పరిశీలకులు ప్రధానంగా విశ్లేషిస్తున్న అంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.